పాత్రిక సోదరులందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. ఆర్య అంటే అయ్యా, మీరు ముఖ్యమంత్రి కావటానికి ఎన్నో అసత్యపు మాటలు, అసాధ్యపు వాగ్దానాలు ఇవన్నీ చేసి ముఖ్యంగా దళిత అట్టడుగు వర్గాల ఓట్లు దండుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యారనేది వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏదో ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నారన్న సామెత ప్రకారం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వర్గాలైతే మీరు ముఖ్యమంత్రి కావటానికి ప్రధాన పాత్ర పోషించాయో, అంటే దళిత వర్గాలు కావచ్చు, ఎస్టీ వర్గాలు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, మైనార్టీ వర్గాలు కావచ్చు, ఈ వర్గాలని మీరు ఎందుకో చాలా దూరంగా పెట్టేశారు, వాళ్ళ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పడానికి చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా నేను జనరల్ విషయాల్లోకి నేను వెళ్ళటం లేదు. 25 రోజులుగా ఈ కరోనా ఇబ్బందులు మనందరికీ తెలుసు. ఈ కరోనా ఇబ్బందుల వల్ల ఈ అట్టడుగు వర్గాలు, పేద వర్గాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళు, బీసీ వర్గాల్లో కొంతమంది, మైనార్టీ వర్గాల్లో కొంతమంది, వీళ్ళందరూ కూడా కూలీ పనులు లేక, బయట పనులు లేక, పొలాల్లో పనులు లేక, వారి ముఠా పనులు లేక, ఈ పనులన్నీ లేక వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ వాస్తవం కూడా మీకు బాగా తెలుసు. మరి ఇళ్లలో కూర్చొని వాళ్ళు ఏం తింటారు సార్? ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారికి కూడా ఈ పేద వర్గాలు ఏం తింటున్నాయో చూడాలని చెబుతూ ఉంటే మీరు మీ ప్రభుత్వం ఎందుకు ఈ వర్గాల ఆహారం గురించి పట్టించుకోవట్లేదు సార్? వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు ఏదో కింద మీద పడుతున్నారు, కరోనాతో కుస్తి పడుతున్నారు. ఎలా కుస్తి పడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, మీ ప్రభుత్వం తీరు, నేను అందులోకి వెళ్ళట్లేదు, ఆ విమర్శలోకి వెళ్ళట్లేదు. ఆరోగ్యం గురించి నేను పక్కన పెడితే వారి ఆహారం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ వర్గాలకు మీరు బుద్ధి ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారు? పొలంలో పనులు లేక కూలీ ఇంట్లో కూర్చున్నాడు సార్ 22 రోజుల నుంచి 23 రోజుల నుంచి 25 రోజుల నుంచి. ఆ వ్యక్తి కుటుంబాన్ని మీ ప్రభుత్వం ఎలా ఆదుకుంటున్నది? కూలీ పనులు లేక, ముఠాకు పనులు లేక, బేల్దారి పనులు లేక, భవన నిర్మాణ పనులు లేక ఈ కూలీలందరూ కూడా ఇళ్లలో కూర్చున్నారు సార్. బయటకు వస్తే పోలీసు లాఠీ దెబ్బతున్నాల్సి వస్తుందని ఇళ్లకే పరిమితమయ్యారు సార్. మరి వాళ్ళు తిండి, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు సార్? ఆ వర్గాలకి, ఈ వర్గాలే కదా మీకు ముఖ్యమంత్రి పీఠాన్ని అందించింది, ఈ వర్గాల వల్లే కదా మీరు ఈ రోజున ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గౌరవంగా పిలిపించుకుంటున్నది. ఈ వర్గాల భుక్తి గురించి, అంటే ఆహారం గురించి మీరు ఆలోచించకపోతే ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు? వీటికి తోడు ఈ ఎస్సీ వర్గాల పిల్లలు, స్టూడెంట్స్, చదువుకునే బిడ్డలు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉంటారు, ఎస్టీ వర్గానికి చెందిన బిడ్డలు ఎస్టీ హాస్టల్స్ లో ఉంటారు, బీసీ వర్గానికి చెందిన బిడ్డలు బీసీ హాస్టల్స్ లో ఉంటారు, మైనార్టీ వర్గానికి చెందిన బిడ్డలు మైనార్టీ హాస్టల్స్ లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా గత 25 రోజులుగా హాస్టల్స్ ఖాళీ చేసి ఇళ్ళకి వెళ్ళారు. మూలిగెనక్క మీద తాటికాయ పడినట్లుగా అసలే వారు తిండికి లేక ఇళ్లలో మగ్గుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు, ఆ కూలీలందరూ కూడా, వాళ్ళ బిడ్డలు కూడా హాస్టల్స్ ఖాళీ చేసి మీరు వెనక పంపించారు. ఏమైంది? ఎడిషనల్ బరువు వచ్చింది. వాళ్ళు తినటానికే లేదు తిండి, ఈ బిడ్డలకు కూడా పెట్టాలి. ఈ బిడ్డలు ఏదైతే హాస్టల్స్, దాదాపు 4 లక్షల మంది బిడ్డలు ఈ రోజున హాస్టల్స్ వెకేచ్చేసి, ఎస్టీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ అండ్ మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 4 లక్షల మంది బిడ్డలు హాస్టల్స్ వెకేట్ చేసి
వారి వారి నీళ్ళకి వెళ్ళారు. ఈ 4 లక్షల మంది బిడ్డల తిండి ఏంటి సార్? మీ ప్రభుత్వం ఏ రకంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిందని నేను అడుగుతున్నా. ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేశారు? హాస్టల్స్ లో వీరికి తెచ్చిన రేషన్ వారి వారి ఇళ్ళకి పంపిస్తున్నారా? ఆల్రెడీ బడ్జెట్ అలొకేషన్ లో వచ్చింది కనుక వీళ్ళకి కావలసిన రేషన్ సరుకులన్నీ కొని వారి వారి తల్లిదండ్రులకు పంపిస్తున్నారా? ఇదిగో మీ బిడ్డలకు వడ్డీ పెట్టుకోండి అని చెప్పి అది ఏ రకంగా చేస్తుంది? వారి మానవులను వదిలేశారా? ఉంటే తినండి లేకపోతే చావండి అని ఏం చేస్తుంది? ఎంత ముందు చూపు లేని గుడ్డి ప్రభుత్వం సార్ మీది, ఎంత అవగాహన లేని ప్రభుత్వం సార్ మీది, ఎంత ఆలోచన లేని ప్రభుత్వం సార్ ముఖ్యమంత్రి గారు. మీ ప్రభుత్వం ఎవరైనా ఆలోచించారా? మీరు ఆలోచించరు, మీ సలహాదారులు ఆలోచించరు, మీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. ఈ 4 లక్షల మంది ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటని నేను అనుకోను. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా లక్షాధికారులండి? వాళ్ళు ఏమన్నా బియ్యం మురుగుతూ ఉంటాయండి? పప్పు సామాన్లు కూరగాయలు మురుగుతూ ఉంటాయా? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన ఈ బిడ్డలు తల్లిదండ్రులు తినటానికే తిండి లేకపోతే మీరు ఈ బిడ్డలను కూడా వారికి తోడు చేస్తే ఎలాగా ముఖ్యమంత్రి గారు? మీరు ఎలాగ బతుకుతారని చెప్పి నేను అడుగుతున్నా. ఇదేనా వారి పట్ల మీరు కృతజ్ఞత తీర్చుకునేది? ఇదేనా వాళ్ళకి సాయం చేసే విధానం? వీళ్ళందరూ ఎగిరెగిరి మీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా పాపం. అందుకే నేను అడుగుతున్నా, దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేసుకున్నాను. దళిత ప్రభుత్వాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి వెంటనే ఈ రోజునే మీరు ఒక ప్రకటన చేయాలి. ఈ 4 లక్షల మంది ఈ విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్ళిన విద్యార్థులకి ప్రత్యామ్నాయంగా వారి ఆహారాన్ని ఏర్పాటు చేయమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడకపోతే అమ్మాయిని పట్టదని, మేము గట్టిగా అడకపోతే మీరేం చేయట్లేదు, అచేతనంగా కూర్చుంటున్నారు. మీరు మీ ప్రభుత్వం ఏది చంద్రబాబు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే ప్రజా ఆరోగ్యం గురించి వారి ఆహారం గురించి మీరు పట్టించుకోవటం లేదని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. ఎంత బాధాకరమండి, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉండి ఖాళీ చేసి ఇళ్ళకెళ్ళిన బిడ్డల్ని మీరు ఉసూరు అనిపిస్తే ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ మైనార్టీ హాస్టల్స్ లో, బీసీ హాస్టల్స్ లో, ఎస్సీ హాస్టల్స్ లో ఉండే బిడ్డలందరూ కూడా ఖాళీ చేసి ఇళ్ళకి వెళ్తే ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు ఎలా పోషిస్తారండి ఆ బిడ్డలు? ఆ బిడ్డలకు ఆహారం ఎలా వస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే మీరు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. బడ్జెట్ అలొకేషన్ లో కూడా వీళ్ళకి కావాల్సిన బడ్జెట్ అంతా అలొకేట్ చేశారు కనుక వారి ఆహారాన్ని వారికి ఇవ్వండి. తల్లిదండ్రులు పెట్టే స్థితిలో లేరు, ఆ స్తోమత లేదు, వారికి ఆ డబ్బు లేరు, ఆ దశకం లేదు వాళ్ళకి. వాళ్ళు తినడానికి లేకపోతే ఈ బిడ్డలకు అకౌంట్ తెచ్చి పెడతారని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చేయాల్సిన బాధ్యత మీకున్నది. వారి ఆహార విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వారికి కావలసిన తినుబండారు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వ బాధ్యత ఒకటి ఆహారం, రెండు ఆరోగ్యం. ఈ వర్గాలకి ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఏ తక్కువ లేకుండా చేయవలసిన బాధ్యత మీ ప్రభుత్వ భుజస్కంధాల మీద ఉంది, ముఖ్యమంత్రిగా మీ భుజాల మీద ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. ఆషామర్షగా తీసుకోవటానికి లేదు, ఈ వర్గాలను చీపు అంటానికి లేదు, ఈ వర్గాలను చిన్న చూపు చూడటానికి లేదు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. 4 లక్షల మంది పైచులకు బిడ్డలు ఆ ఇళ్లలోకి పోయి పడితే అది ఎవరు చూస్తారు సార్? వాళ్ళ ఆహారం ప్రభుత్వం కదా చూడాల్సింది, చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్, ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజలకి, పేద ప్రజలకు ఆహారాన్ని ఇవ్వటంలో మీ ప్రభుత్వం ఎందుకు చూపెట్టలేదని చెప్పి నేను ఇప్పటికి కూడా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్,
జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలకు ఆహారం ఇవ్వడంలో కానీ పేదల ఆరోగ్యాన్ని చూడటంలో కూడా మీరు ఎందుకు చూపించడం లేదని చెప్పి కూడా అందుకే వెంటనే నేను వేరే విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. నేను మీ కరోనా గురించి మీరు పడే తంటాలు నేను చెప్పదలుచుకోలేదు. కరోనా పట్ల హౌ మచ్ ఇంట్రెస్ట్ ఎవరు గవర్నమెంట్ షోయింగ్ అనేది కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. దళిత వర్గాలకి, పేద వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, మైనారిటీ వర్గాల బిడ్డలు హాస్టల్స్ రికార్డ్ చేసి ఇళ్ళకి వెళ్తే వాళ్ళ ఆహారాన్ని ఎలా మీరు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, ఆహారాన్ని ఎలా మీరు సరఫరా చేయగలుగుతున్నారు, చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ బిడ్డల ప్రాణాలు కాదా? ఆ బిడ్డల భవిష్యత్తు కాదా? వాళ్ళకి సరిపడా ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత మీది కాదా అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఎంతకంటే ఎక్కువ మాట్లాడవలసిన విషయం లేదు. మీకు అర్థమైంది ఇప్పటికే ఏ రకంగా మీ ప్రభుత్వం విఫలమైందో ఈ పేద వర్గాల బిడ్డల్ని హాస్టల్స్ కట్ చేసి వారి ఇళ్ల దగ్గర ఆహారాన్ని సరఫరా చేయడంలో ఏ రకంగా మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందో తెలుసు కనుక దయచేసి వెంటనే మీరందరు కూర్చొని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూర్చొని ఆ మంత్రులు ఉన్నారని ఏమన్నా మాట్లాడతారని నోరు తెరిచి అయ్యా మా విభాగంలో ఇలా జరుగుతుంది, మా శాఖలో ఇలా జరుగుతుంది చెప్పే మంత్రులే లేకపోతే ఎట్లా? ఆ ఎస్టీ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని ఏమైనా చెబుతారండి? వీళ్ళకి ఆహారం ఇవ్వండి, హాస్టల్ బిడ్డలకి ఎల్లకట్ చేసిన ఆహారం వాళ్ళకి ఇవ్వండి. ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏమన్నా నోరెత్తి మాట్లాడతారండి? ఆ మైనార్టీ మంత్రి నోరెత్తి మాట్లాడద్దండి? ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడండి? ఈ బీసీ వెల్ఫేర్ చూసే మంత్రి తుత్తుత్వం అంటారు కానీ ఏమన్నా బీసీల గురించి మాట్లాడుతున్నారండి? అందుకే వెంటనే మీరు ఒక ప్రకటన చేయండి. ఇప్పటికే పొరపాటు అయింది, మా ప్రభుత్వం తప్పు చేసింది, హాస్టల్స్ నుంచి తిప్పి పంపిన ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కానీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఉండి వారి వారి ఇళ్ళకి వెళ్ళిన ఆ బిడ్డలందరూ కూడా రేషన్ సరఫరా చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులకు భార్యం కానివ్వము, వీళ్ళ ఆహారం వీళ్ళ ఆరోగ్యంలో మేము పూర్తి బాధ్యత తీసుకుంటామని వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేయకపోతే ఈ బిడ్డల ఉసురు కొట్టుకుంటుంది మీ ప్రభుత్వం. వీళ్ళ ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి మీరు వీళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. వెంటనే ప్రకటన చేసి వారికి ఆహారాన్ని వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? అంటే చిన్న ఈ ఒక్క పాయింట్ గురించి నేను మాట్లాడాలనుకున్నాను ఈరోజు. ఈ పేద వర్గాల ఆహారం గురించి, ఆరోగ్యం గురించి, ఈ బిడ్డల ఆహారం ఆరోగ్యం గురించి మాట్లాడాలనుకున్నాను. దీని గురించి మీరు ఏమైనా 4 లక్షల మంది పెట్టారు సార్? ఈ 4 వర్గాల హాస్టల్స్ నుంచి ఈ బిడ్డను చూడాలి సార్ ప్రభుత్వం. చూడకపోతే ఎట్లా సార్ ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఏమి జస్ట్ లాక్ దట్టే ఉంటుంది ప్రభుత్వం అంటే బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నది ప్రభుత్వం కనుక బాధ్యతతో అవగాహనతో మెలగమని ఆ అవగాహనతో మసలమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? రైట్, థ్యాంక్ యూ, నమస్కారం.